చంటి పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే తల్లి మనసు తట్టుకోలేదు. వాళ్ళ ఆకలి తీర్చితే బాగుండు అనుకుంటా. మరి ఆ కన్న తల్లి చింతలేకపోతే, ఆమె లేదు ఇక రాదు అన్న చేదు నిజం వినాల్సి వస్తే. ఇటీవలే సంభవించిన వయనాడ్ విలయంలో తల్లులు దూరమై ఇలాగే ఎంతోమంది పసిపిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. పాలిచ్చే అమ్మలేక ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి చంటి పిల్లల ఆకలి కేకలు భావన చెవిన పడ్డాయి. ఆమె ఇద్దరు పిల్లల తల్లి. ప్రస్తుతం తన 4 నెలల బాబుకు పాలు పడుతున్న ఆమె తన చనుబాలను తన చిన్నారితో పాటు ఆ అనాథ పిల్లలకు పంచాలనుకుంది. ఇందుకు ఆమె భర్త కూడా ప్రోత్సహించడంతో వెంటనే వయనాడ్ బయలుదేరింది. అక్కడి శిబిరాల్లో రోజుల తరబడి ఉంటూ ఎంతోమంది చంటి బిడ్డలకు పాలిచ్చింది. అమ్మ మనసు చాటుకుంది. అందుకే ఇప్పుడు ఆమె పేరు దేశమంతా మార్మోగుతుంది. వయనాడ్ విలియం. కేరళలో సంభవించిన ఈ ప్రకృతి విపత్తు ఎన్నో కుటుంబాల్ని చిన్నా భిన్నం చేసింది. ఎంతోమంది పిల్లలకు తల్లుల్ని దూరం చేసింది, తల్లులకు పిల్లల్ని దూరం చేసింది. మరి పెద్దవాళ్ళైతే ఇలాగోలా తట్టుకుంటారు, కానీ పసిపిల్లల పరిస్థితేంటి? తల్లుల్ని కోల్పోయిన చిన్నారుల ఆకలిని ఎవరు తీరుస్తారు? ఇలాగే ఆలోచిస్తున్న భావనకు ఓ ఐడియా తట్టింది. నేను ఎలాగో ప్రస్తుతం 4 నెలల బాబుకు పాలిస్తున్న వాటిని ఆ చిన్నారులకు పంచితే వారి కడుపు నిండుతుంది కదా అనుకుందామె. భావన, ఆమె భర్త సాజిన్ తన ఇద్దరు పిల్లలతో కలిసి కేరళ ఇడుక్కులోని ఉప్పుదార అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. సాజిన్ ట్రక్కు డ్రైవర్గా పనిచేస్తున్నాడు, భావన గృహిణి. అయితే మంచి మనసున్న ఈ జంట కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటుంది. ఈ క్రమంలోని ఇటీవలి వయనాడ్ విలయం, అక్కడి హృదయ విదారక పరిస్థితుల గురించి తెలుసుకున్న వీళ్ళిద్దరూ ఆ బాధితులకు తమ వంతుగా ఏదైనా సహాయం అందించాలనుకున్నారు. ఇందులో భాగంగానే వయనాడ్ విలయంలో అనాథలైన చిన్నారులకు తన చనుబాలు పట్టాలన్న ఆలోచనను తన భర్తతో పంచుకుంది భావన. ఇందుకు ఆయన సంతోషంగా ఒప్పుకోవడంతో పాటు వయనాడ్ బాధితుల సహాయార్థం ఫేస్బుక్లో వచ్చిన పోస్టుకు, తల్లిపాలు అవసరమున్న చిన్నారులెవరైనా ఉంటే తెలియజేయండి, నా భార్య అందుకు సిద్ధంగా ఉంది అంటూ కామెంట్ చేశాడు సాజిద్. ఈ క్రమంలోనే మెప్పాడి శిబిరంలో పసిపిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని తెలుసుకున్న ఈ జంట హుటాహుటిన తన ఇద్దరు చిన్నారుల్ని తీసుకుని అక్కడికి వెళ్ళింది. ఆ చిన్నారుల్ని తల్లిలా హక్కును చేర్చుకోవడమే కాదు, ఇలా ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే రోజుల తరబడి నివాసముంటూ ఆ పసివారికి చనుభాలిచ్చింది భావన. వయనాడు పిల్లల పరిస్థితి చూశాక ఓ తల్లిలా వాళ్లకు చనుభాలు పంచాలనిపించింది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ పోస్టుకు కామెంట్ పెట్టగానే వయనాడ్ నుంచి తల్లిపాలు కావాలంటూ మాకు కాల్ వచ్చింది. దీంతో వెంటనే అక్కడికి బయలుదేరాం. దాదాపు 5 రోజుల పాటు అక్కడ కొన్ని శిబిరాలు హాస్టల్లో ఉంటూ అనాథ చిన్నారులకు పాలిచ్చారు. ఏదో ఒక రకంగా వయనాడ్ బాధితులకు సహాయపడాలన్న ఈ జంట ఆరాటం ఎంతో మందిని మెప్పించింది. ఇలా తల్లిపాలు అందించి అక్కడి అనాథ చిన్నారుల కడుపు నింపిన భావనపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ హీరోస్ తల్లి మనసంటే ఇది అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తూ పోస్టు పెడుతున్నారు. For more videos like this, subscribe BigTV channel.